వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వాటిపైన కూడా శ్వేతపత్రం విడుదల చేస్తారా? కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డ విజయసాయి రెడ్డి. అవార్డుల రేసులో గట్టి పోటీ, బలాన్ని చూపిస్తున్న బలగం సినిమా. వందల్లో కాదు వేలల్లో తగ్గనంటున్న పసిడి బంగారం ధరలు. సుగాలు ప్రీతి పరిస్థితి ఏంటి? నారా లోకేష్ కు విజయసాయి రెడ్డి సూచనలు. ఇస్కాన్ టెంపుల్లో హాలీవుడ్ హంగామా, మెరిసిన తెలుగు సాంప్రదాయం. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న నేరాలు ఘోరాలపై కూడా శ్వేతపత్రం విడుదల చేయొచ్చు కదా అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎక్స్లో ఎద్దేవా చేశారు. దీనిపై ప్రభుత్వంలోని పెద్దలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. అధికారం ఇస్తే 24 గంటల్లో న్యాయం అన్నారు. సుగాలు ప్రీతి, చిత్తూరు జిల్లా మైనర్ బాలిక కేసు ఏమైంది? వైసీపీ కార్యకర్తలపై హింసకు పాల్పడుతూ రాష్ట్రాన్ని రావణ కాష్టంలా మార్చారని ఆయన ఫైర్ అయ్యారు. చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్గా నిలిచిన బలగం మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఎన్నో అవార్డులను మూటగట్టుకున్న బలగం తాజాగా ఫిల్మ్ఫేర్ అవార్డును 2024లో 8 కేటగిరీల్లో నామినేట్ అయ్యింది. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ మేల్ అండ్ ఫీమేల్, బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్, బెస్ట్ లిరిక్స్, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీల్లో బలగం పోటీ పడుతోంది. కొద్ది రోజులుగా నిలకడగా ఉన్న పసిరిదారులు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల గోల్డ్ రేట్ 10 గ్రాములకు 980 రూపాయలు పెరిగి 75,000 చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 900 రూపాయలకు పెరిగి 68,770 రూపాయలుగా నమోదైంది. అటు కేజీ వెండి ధర 1,000 రూపాయలు పెరిగి 96,000 చేరింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 24 గంటల్లో న్యాయం జరుగుతుందని ప్రజలను నమ్మించారు. ఇప్పుడేమైందంటూ మంత్రి నారా లోకేష్ను ట్యాగ్ చేస్తూ ఎక్స్ వేదికగా వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. సుగాలు ప్రీతి ఏమైంది, చిత్తూరు జిల్లా మైనర్ బాలిక హత్య కేసు ఏమైందంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో రావణ కష్టాన్ని నిరాటకంగా కొనసాగిస్తూ కుల వివక్షతతో మా పార్టీ కార్యకర్తలని, వారి కుటుంబాలను గ్రామాల నుంచి వెళ్లగొట్టి హింసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆ విషయాలపై ప్రజలను దృష్టి మళ్లించడానికి ఎందుకు యాతన అంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా నిలదీశారు. ఇటీవల హాలీవుడ్ భామలు కిమ్ కర్దాషియన్, కోలో కర్దాషియన్ అనంత్ అంబానీ పెళ్లికి హాజరైన సంగతి తెలిసిందే. గత 3 రోజులుగా ఈ ఇద్దరు భామలు ఇండియాలోనే ఉన్నారు. అనంత్ అంబానీ పెళ్లిలో కిమ్ కర్దాషియన్, కోలో కర్దాషియన్ సందడి చేసిన వీడియోలు, ఫోటోలు గత 2 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే తాజాగా ఇద్దరు హాలీవుడ్ భామలు ఓ మంచి పనిచేశారు. కిమ్ కర్దాషియన్, కోలో కర్దాషియన్ నిన్న ముంబైలో ఇస్కాన్ టెంపుల్లోని దర్శించారు. అక్కడ కృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఇస్కార్ చేసే అన్నదానంలో పాల్గొన్నారు. అక్కడ పిల్లలకు వారే స్వయంగా వడ్డించారు. ఎప్పుడూ మోడర్న్ డ్రెస్సుల్లో కనబడే ఈ హాలీవుడ్ భామలు టెంపుల్లో పద్ధతిగా కనిపించారు. దీంతో ఈ హాలీవుడ్ భామల పూజలు అన్నదానం ఫోటోలు వైరల్గా మారాయి. ఇక ఇవి వాళ్ళు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.